One second. Start. Hi, నా పేరు వినయ్ కృష్ణ, సీజర్ మూవీ డైరెక్టర్. సీజర్ సినిమా వచ్చేసి 4 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతూ ఉంది. ఈ మార్చ్ ఎండింగ్లో రావాలా అని మేము ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. సీజర్ సినిమా వచ్చేసి టైటిల్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అందరికును. సీజర్ అంటే ఏంటి అనేసి, సీజర్ అంటే జూలియట్ సీజరా లేదంటే సీజరా అని చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ టైటిల్ది క్లారిటీ ఇస్తాను. సీజర్ అంటే వెహికల్ సీజ్ ఎవరు చేస్తారో వాళ్ళకి మేము సీజర్ అని పిలుస్తాము. సో దానికి మన సినిమాలో హీరో వచ్చేసి సీజర్ క్యారెక్టర్ చేసిండరు. సో టైటిల్ వచ్చేసి సీజర్ ఇద్దా, దీనికి మీనింగ్ టైటిల్ మీనింగ్. అండ్ దీంట్లో మన ఆర్టిస్ట్ సీజర్ మూవీ ఆర్టిస్ట్ వచ్చి క్రేజీ స్టార్ రవిచంద్రన్ సార్ అండ్ ప్రకాష్ రాజ్ సార్, అర్జున్ సర్జా అక్క కొడుకు చిరంజీవి సర్జా, మన నాగినీడు వెల్లంకి, రవి ప్రకాష్, చాలా పెద్ద ఆర్టిస్ట్ లిస్టే ఉంది సీజర్ మూవీలో. అండ్ టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే మన ఎడిటర్ శ్రీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ చందన్ శెట్టి, కెమెరామ్యాన్ అంజీ రాజేష్ కట్ట, కోరియోగ్రాఫర్ వచ్చేసి మన హైదరాబాద్ గణేష్ మాస్టర్, హైదరాబాద్ భాను మాస్టర్, త్రిభువన్ మాస్టర్. అండ్ స్టంట్స్ వచ్చేసి గణేష్ మాస్టర్, జాలీ బాస్టిన్, వేలు, వీళ్ళందరూ మన సినిమాలో టెక్నీషియన్గా పనిచేశారు. సీజర్ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది యాక్చువల్లీ. సీజర్ సినిమా 4 లాంగ్వేజెస్లో వస్తూ ఉంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం 4 లాంగ్వేజెస్లో వస్తూ ఉంది. మాకు ఒక లాంగ్వేజ్కి సెన్సర్ దొరికింది, మిగతా 3 లాంగ్వేజ్కి రావాలి, వెయిటింగ్ ఫర్ సెన్సర్. సెన్సర్ వచ్చిన వెంటనే మేము ఈ మార్చ్ ఎండింగ్ రిలీజ్ చేయాలనుకుంటున్నాము. అంటే ఇది నేను చెప్పినట్లే ఇది సీజర్ అంటే ఇది వెహికల్ రిలేటెడ్ ఉంటుంది. వెహికల్ అంటే అన్ని స్టేట్లను వెహికల్ ఉంటుంది, అన్ని వెహికల్ పైన లోన్ ఉంటుంది. ఆ వెహికల్ లోన్ కట్టకపోతే వచ్చే వాళ్ళనే సీజర్ అంటారు. సో ఇది అన్ని స్టేట్కును సూటబుల్ స్టోరీ. ఇది డెఫినెట్గా క్యూరియాసిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ క్యూరియాసిటీ పుట్టిస్తుంది అని చెప్పొచ్చు. హీరో చెప్పినట్లే సీజర్ క్యారెక్టర్. సీజర్ అంటే అందరూ చేసే కయ్యలే ఆ పనిని, కొంచెం డేరింగ్ ఉండే వాళ్ళు మట్టుందా ఆ క్యారెక్టర్ చేయాలి. అండ్ రియల్గా కూడా డేరింగ్ ఉండే వాళ్ళే ఆ పని చేస్తారు. దానికి సూటబుల్ మనకి అనిపించింది మన చిరంజీవి సర్జా వాళ్ళు. అండ్ పారు లేదా వచ్చేసి హీరోయిన్, వాళ్ళ గురించి ఎక్కువ చెప్పేకి ఇష్టం లేదు ఎందుకంటే స్టోరీ రివీల్ అయిపోతుంది అండ్ కొంచెం సీన్లన్నీ కొంచెం హైడ్ చేసి పెడితే బాగుంటుంది. అది సినిమాలో చూస్తే డెఫినెట్గా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అని చెప్పేకి ఇష్టపడుతుంది. యాక్చువల్లీ యాక్షన్ సినిమాలను అందరూ చూస్తారు, దాంట్లో ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంటుంది. కానీ మన దాంట్లో వచ్చేసి యాక్షన్ కమ్ ఎంటర్టైన్మెంట్ హెవీ ఉంది. సో జనాలకి మేము ఎంటర్టైన్మెంట్ చేయాలనే మేము సినిమా చేసేది. సో నేను అది మైండ్లో పెట్టుకొని నేను ఎంటర్టైన్మెంట్ పైన చాలా ఫోకస్ చేసిండాను. కమర్షియల్ మూవీ అందరూ చూడొచ్చు, ఎలాంటిది ఇది లేకుండా చేసిండాము. మీన్ ఆరాంగా స్మాల్ ఏజ్ ఇంకా వెరీ బిగ్ ఏజ్ వరకు వాళ్ళు చూడంత మూవీ ఇది. యాక్చువల్లీ చాలా ఉంది కామెడీ వచ్చేసి అదే ఎంటర్టైన్మెంట్ అని చెప్పాను కదా ఒకే లైన్లో. సో సూపర్ కామెడీ ఎంజాయ్ చేస్తారు బికాస్ ఆఫ్ ఎపిసోడ్ వైజ్ ఉంది కామెడీస్. అండ్ స్టోరీలో మేము కొంచెం బ్లెండ్ చేసాము. సో దానికి చాలా మందిని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. కామెడీ వచ్చి డెఫినెట్గా రీల్ 1 ఇంకా రీల్ 6 వరకు అది ఈడ్చుకొని పోతుంది, జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. నేను పెద్ద డైరెక్టర్తో పనిచేశాను, వాళ్ళందరికీ తెలుసు, మీ అందరికీ తెలిసిండే పెద్ద డైరెక్టరే. కానీ వాళ్ళ పేరు నేను ఎప్పుడు రివీల్ చేస్తానంటే మన సినిమా 100 డేస్ ఆడిన వెంటనే 100 డేస్ ఫంక్షన్కి
ఆయనే తడుకొని వచ్చి మీ ముందర నిలబెడతానండి. March 29th అని ప్లాన్ చేసుకుంటా ఉండను. సెన్సర్ అయిన వెంటనే నేను ఇమీడియట్గా అఫీషియల్గా అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే సెకండ్. ఓకే సీజర్ సినిమా మేము షూట్ చేసిండేది కర్ణాటకలో. బెంగళూరు మ్యాక్స్ టు మ్యాక్స్ చేసాము, తర్వాత కేరళలో చేసాము. ఈ టూ ప్లేస్లో దా మేము ఈ సినిమాని చేసాము. సౌత్ ఇండియాలోనే లేదండి, ఓన్లీ సౌత్ ఇండియన్ మటం దా చేశాను. 4 స్టేట్ 4 లాంగ్వేజ్ మటం చేశాను. ఇప్పుడు ఎవరైనా పెద్ద హీరోలకి నచ్చిందంటే వాళ్ళ సైడ్ ఇంకానే ఫోన్ వస్తే ఆలోచించి చూస్తాం అనుకుంటానండి. థ్యాంక్ యూ. ఈ సినిమా ఓకే రెడీ. ఈ సినిమాలో మెయిన్ ఆర్టిస్ట్ రవిచంద్రన్ సార్ యాక్ట్ చేసినారు. మన రవిచంద్రన్ సారు కన్నడలో వచ్చేసి ప్రేమలోక అని ఒక ఫిలం వచ్చింది, సైమెంటెన్స్ తమిళ్లో కూడా పర్వరాగము అండ్ కన్నడలో ప్రేమలోక, ఈ టూ మూవీస్ అట్ ఎ టైం రిలీజ్ అయింది. తమిళ్లో వచ్చేసి అది 1 ఇయర్ ఆడింది సినిమా, కన్నడలో కూడా 1 ఇయర్ ఆడింది. ఆ సినిమా తర్వాత 30 ఇయర్స్ తర్వాత అగైన్ మేము తమిళ్లో ఈ సినిమా చేస్తూ ఉన్నాం కాబట్టి, 4 లాంగ్వేజెస్లో చేసాం కాబట్టి వాళ్ళు రీఎంట్రీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. సరే